ఓం శాంతి. మనస్సుకి దివ్యమైన అద్భుతమైన శక్తి ఉంది, కానీ ఇదే మనస్సులో ఎన్నో చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు, చేదు స్మృతులు, చేదు మాటలు, చేదు సంస్కారాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఇవి మన మనస్సుని శాంతిగా ఆనందంగా ఉండనివ్వకుండా దుఃఖాన్ని, అశాంతిని, చింతని కలిగిస్తూ మనస్సుని ప్రభు ప్రసాదంగా కానివ్వవు. కావున ఇప్పుడు అతి మాధుర్యం కలిగిన మధురాతి మధురమైన భగవంతుడైన తండ్రిని జ్ఞాపకం చేస్తూ ఈ మనస్సుని, ఈ హృదయాన్ని అత్యంత మధురమైన దివ్య స్థానంగా చేసుకుందాము. దీనికోసం నేనిప్పుడు విశాలమైన ప్రాంగణంలో కూర్చున్నాను. నా మనస్సుని అన్ని రకాల వ్యర్థ ఆలోచనల నుంచి, వ్యర్థ ఆలోచనల అలసడి నుంచి ముక్తం చేస్తూ, నా మనస్సుని ఏకాగ్రం చేస్తూ కూర్చున్నాను. నేను ఆత్మను ఈ శరీరం యొక్క రెండు కనుబొమ్మల మధ్య భృకుట స్థానంలో విరాజమానమయ్యున్న చైతన్య జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను ఆత్మను శాంత స్వరూపాన్ని ఇప్పుడు నా మనస్సు చాలా ఏకాగ్రంగా, ప్రశాంతంగా ఉంది. ఏ విధంగా సూర్యముఖి పుష్పం సూర్యుణ్ణి చూస్తూ ఎంతో సంతోషిస్తుందో, అలాగే నేను కూడా నా మనోశక్తితో, నా దివ్య బుద్ధి నేత్రంతో, నా నయనాల ముందు భగవంతుని యొక్క అతి మధురాతి మధురమైన స్వరూపాన్ని, ఆ సుందర స్వరూపాన్ని వీక్షిస్తున్నాను, చూస్తున్నాను. భగవంతుని యొక్క దివ్య స్వరూపం ఎంత మధురమైనది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఈ మధురమైన స్వరూపాన్ని ఒకసారి చూసిన, మనస్సులో దాన్ని తలుచుకున్న, స్మృతి చేసిన నా మనస్సంతా కూడా మధురతతో నిండిపోతుంది. ఈ మధురాతి మధురమైన స్వరూపాన్ని, ఈ సుందర స్వరూపాన్ని చూస్తూ మనస్సులో అనుభూతి చెందుతూ ఉంటే, ఎన్నో జన్మల నుంచి, ఎంతో సమయం నుంచి దాగి ఉన్న తపన అంతా కూడా దూరమైపోతుంది. నిర్మలమైన, నిస్వార్థమైన, పవిత్రతతో కూడినటువంటి అతి శుద్ధమైన దివ్య స్వరూపం, భగవంతుని స్వరూపం ఎక్కడ పట్టుకున్నా మధురత, ఏ మధురత, భగవంతుడు మోస్ట్ స్వీటెస్ట్ ఫాదర్, స్వీట్గా పహాట. అలా మధురాతి మధురమైన తండ్రిని చూస్తూ, తండ్రి ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటే
నా మనస్సులో ఎప్పటినుంచో దాగి ఉన్న చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు, చేదు స్మృతులు, ఆ చేదంతా కూడా భస్మమైపోతుంది. ఇప్పుడు నేను ఈ ప్రాపంచిక ప్రపంచం నుంచి అతీతంగా సూర్య చంద్ర నక్షత్ర మండలాన్ని కూడా దాటుతూ సూక్ష్మ వతనానికి చేరుకున్నాను. ఇక్కడ సూక్ష్మవతనంలో అవ్యక్త ఫరిస్తా బాబా సన్ముఖంలో ఉన్నాను. బాబా యొక్క మస్తకంలో భృకుటి స్థానంలో పరమ పవిత్రతా సాగరమైనటువంటి దివ్య స్వరూపము పవిత్రత సూర్యుడైనటువంటి శ్రీ బాబా ఉన్నారు. బాబా తాతాని నేను ఇప్పుడు చూస్తున్నాను. బాబా మీ నయనాల నుంచి ఎంతో మధురమైన శక్తిశాలి దృష్టి నేను కూడా ఎంతో మధురంగా పావనంగా అవుతున్నాను. ఆ శక్తిశాలి మధురమైన నయనాలని చూస్తుంటే ఈ నా జీవితాన్ని ఉద్ధరించాలి, నన్నెంతో శ్రేష్టంగా సర్వశక్తివాన్గా తయారు చేయాలి అన్న భావన నాకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మీ నయనాలు అత్యంత మధురంగా ఉన్నాయి. బాబా మీ చిరునవ్వు, మీ మధుర మందహాసం అత్యంత మధురంగా ఉంది. ఆ మధురమైన చిరు మందహాసంతో నా మనసంతా కూడా ఎంతో సంతృప్తిగా ఆనందంగా ఉంది. ఆత్మనైన నాలో ఎలాంటి దుఃఖం కానీ, అశాంతి కానీ, చింత కానీ, బాధతో కూడిన సంస్కారాలన్నీ కూడా మీ మధుర మందహాసాన్ని, మీ మధురతతో కూడిన దివ్య స్వరూపాన్ని చూస్తూ ఉంటే సమాప్తి అవుతున్నాయి. బాబా మీ యొక్క మాటలు, మీ నోటి నుంచి వచ్చేటువంటి ఆ అమృత వచనాలు నా మనస్సుని ఎంతో శక్తిశాలిగా, ధైర్యాన్ని, ఉమంగ ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఆ మధురమైన జ్ఞాన ప్రవాహంతో నా మనస్సులో ఎన్నో జన్మల నుంచి తాగి ఉన్నటువంటి ఆ వెలితిని, ఆ భయాన్ని కూకటి వేళ్లతో సహా పీకేస్తుంది. ఇలా మీ నయనాలు అత్యంత మధురము, మీ స్వరూపం అత్యంత మధురము, మీ వచనాలు మధురము, మీ మధుర మందహాసం అత్యంత మధురము. పాపా ఇంకా మీ హృదయం, ఆ పరమ పవిత్రమైన హృదయంలో
నా పట్ల ఎంతో ఎంతో ప్రేమ ఉంది. ఆ హృదయంలో నేను, నా హృదయంలో మీరు. ఇలా బాపా యొక్క అత్యంత మధురమైన హృదయాన్ని చూస్తూ, ఆ హృదయం నుంచి వచ్చేటువంటి ఆ నిస్వార్థమైన అనంతమైన ప్రేమని అనుభూతి చెందుతూ, నా ఈ జీవితం సర్వశ్రేష్టంగా, దైవీతుల్యంగా, దివ్య గుణాలతో సంపన్నంగా అవుతుంది. బాబా, మీ అత్యంత శక్తిశాలి వరదాని హస్తం, బాబా చేతిలో నా చెయ్యి, నా చేతిలో బాబా చెయ్యి, అలాగే బాబా యొక్క దివ్య వరదాని హస్తం నా తల మీద ఉంది. నిర్విఘ్న భవ, విఘ్న వినాశక భవ, యోగీ భవ, పవిత్ర భవ, సంతుష్ట భవ, విశాలమైన మనస్సు, విశాల బుద్ధి భవ, సదా బాబా యొక్క చిత్ర ఛాయలో సురక్షితంగా ఉండాలి. ఇటువంటి దివ్య వరదానాలన్నీ నాలో నింపుకుంటూ, నా జీవితాన్ని వరదాని జీవితంగా తయారు చేసుకుంటున్నాను. బాబా, ఇంకా మీ చరిత్ర, మీ దివ్య గుణాలు, మీ దివ్య శక్తులు మిమ్మల్ని ఎంత గుణగాయనం చేసినా, మీ మహిమని ఎంత అపరం అపారంగా వర్ణించినా అది తరిగిపోతూ, ఆ దివ్య గుణాల దివ్య శక్తుల చరిత్రని, ఆ మధురమైన చరిత్రను వర్ణిస్తూ వర్ణిస్తూ, నేను కూడా దివ్య గుణాల సంపన్న మూర్తిగా అయిపోతున్నాను. బాబా, మీరు పరంధామం నుంచి దిగివచ్చి ఈ సృష్టి పైన అవతరించి, ఈ సృష్టిని అత్యంత పావనంగా, దైవీ సృష్టిగా తయారు చేసేటువంటి ఈ శ్రేష్ట కర్మలు, ఈ శ్రేష్ట కర్తవ్యము అత్యంత మధురం, అత్యంత శక్తిశాలి. కావున నేను కూడా నా కోసం పరమాత్మయే పరంధామం నుంచి దిగివచ్చాను. నేను కూడా అన్నింటినీ వదిలి నా మనస్సుని మన్మనాభవ మంత్రస్థితిలో స్థితి చేసి బాబా యొక్క అత్యంత దివ్యమైన ప్రేమలో లవలీనమవుతూ, భగవంతుడు గీచిన మార్గంలోనే నడుస్తాను. అలాగే బాబా, మీరు నాకు సర్వస్వం, మీరు నాకు పరమమిత్రులు, అత్యంత శ్రేయోభిలాషి. మీతో ఈ సఖ్యం, మీతో ఈ స్నేహం అత్యంత మధురానుభూతిని కలిగిస్తుంది. మీ ఈ స్నేహంతో నా మనస్సులో దాగి ఉన్నటువంటి వికారీ సంస్కారాలు, చేతు సంస్కారాలు అన్నీ కూడా భస్మమవుతున్నాయి.
సమాప్తి అవుతున్నాయి. అలాగే బాబా, మీ లీలలు, మీ మహిమలు అత్యంత మధురం. మీరు నిజంగా అన్ని దుఃఖాలని సమాప్తి చేసి సుఖ శాంతి ప్రపంచానికి యజమాని చేయగలిగినటువంటి మీ లీలలు అత్యంత అద్భుతమైనవి. మీ పవిత్రమైనటువంటి నయనాలతో మా ఈ జీవితాన్ని సర్వశ్రేష్టంగా, సర్వోన్నతంగా, శక్తిశాలిగా, సమర్థంగా చేసే మీ ఈ లీలలు అత్యంత మధురం, అద్భుతమైనవి. నా ఈ భ్రమిస్తూ ఉన్నటువంటి మనస్సులు, చంచలమైనటువంటి మనస్సుని ఏకాగ్రం చేసి మన్మనాభవ స్థితిలో స్థితి చేసి ఈ మనస్సుని ఆనందంగా, ప్రభు ప్రసాదంగా చేసేటువంటి మీ లీలలు అత్యంత మధురం. ఇప్పుడు నేనెంత ఆనందంగా ఉన్నాను అంటే, అన్ని ప్రాప్తులతో సంతుష్టంగా, సంపన్నంగా, సంతోషం యొక్క ఊయలలో ఊగుతూ మీ అత్యంత మధురమైన లీలలను వర్ణిస్తూ, అనుభూతి చెందుతూ, మధురాతి మధురంగా ఉన్నాను. అలాగే బాబా, నా మస్తకంలో తిలకాన్ని తిత్తుతున్నారు. దేవతా స్వరూప భవా, సదా ఉమంగ ఉత్సాహంలో ఉంటూ జీవితాన్ని వచ్చిన తుల్యంగా చేసుకుని పుట్టివాన్ భవా, మాయాజీత్ భవా, మన్జీత్ భవా, స్వరాజ్యాధికారి భవా అని బాబా తిలకాన్ని తిత్తుతున్నారు. ఇది కూడా అత్యంత మధురం. అలా బాబా పరంధామం నుంచి ఈ దివిపైకి, భువిపైకి వచ్చేటువంటి దృశ్యం, అందరినీ కలుసుకుని దివ్య దృష్టినిచ్చి వరదానాలనిచ్చేటువంటి దృశ్యం అత్యంత మధురం. ఇంత మధుర, అతి మధురమైన, అనంతమైన, అద్భుతమైన మాధుర్యం కలిగినటువంటి ఈ మధురాటి మధురతా సాగరంలో నేను మునకలు వేస్తూ, నన్ను కూడా చాలా శ్రేష్టంగా, నా మనస్సులో ఉన్నటువంటి చేదు సంస్కారాలు అన్నింటినీ భస్మం చేస్తున్నాను. ఇప్పుడు నేను కూడా బాబా సమానంగా భగవంతుని దివ్య ఫరిస్తాగా ఉన్నాను. బాబా నుంచి, నా నుంచి పరమ పవిత్రత, శుద్ధతతో కూడుకున్నటువంటి దివ్య కిరణాలు ఈ సూక్ష్మవతనమంతా వ్యాపిస్తూ, ఈ సూక్ష్మవతనం నుంచి బ్రహ్మాండమంతా కూడా వ్యాపిస్తున్నాయి. ఈ పరమ పవిత్రత శక్తితో కూడినటువంటి వైబ్రేషన్స్ మొత్తం సృష్టి అంతా కూడా పావనంగా, మధురంగా తయారవుతుంది. బాబా, మీ ప్రేమను ఏమని వర్ణించాలి? మిమ్మల్ని ఇంత మధురాతి మధురమైన మనస్సుతో చూస్తూ నా నయనాలు కూడా మధురంగా అయిపోయాయి. మిమ్మల్ని వర్ణిస్తూ వర్ణిస్తూ నా నోరు కూడా అత్యంత మధురంగా అయిపోయింది. మీ చెత్త ఛాయలో మీ పవిత్రమైన వైబ్రేషన్స్ అనుభూతి పొందుతూ పొందుతూ నేను కూడా అత్యంత మధురంగా అయిపోయాను.
నీ మధురాతి మధురమైన అతి సుందరమైన దివ్య స్వరూపంతో నా మనస్సులోని ప్రతి కణం, నా మనస్సులో ఉన్నటువంటి ప్రతి భావన, ప్రతి ఆలోచనలో మీ ఈ స్వరూపమే తాకి ఉంది. నా భావాలలో, నా ఆలోచనలలో, నా స్వరూపములో, నా నయనాలలో, నా హృదయంలో, నా మాటలలో, నా ఈ జీవితంలో మీ అత్యంత మధురమైన దివ్య స్వరూపం తాకి ఉంది. మీ సుందరమైన మధురమైన స్వరూపాన్ని వీక్షిస్తూ వీక్షిస్తూ నేను కూడా భగవంతుని సమానంగా అత్యంత పవిత్రంగా, శుద్ధంగా, మధురాతి మధురంగా తయారవుతున్నాను. ఇక నా మనస్సులో పవిత్రత, నా హృదయంలో పవిత్రత, ఆత్మనైన నేను పవిత్రత అవతారంగా, పవిత్రత స్వరూపంగా, పవిత్రత దివ్యమూర్తిగా, పూజనీయంగా, దైవీ గుణాలతో సంపన్నంగా అవుతున్నాను. భగవంతుని యొక్క అతి మధురాతి మధురమైన దివ్య స్వరూపాన్ని మనసారా తిలకించేటువంటి పదమా పదం భాగ్యశాలి ఆత్మన. కావున బాబాతో ప్రతిక్షణం ఇలాంటి దివ్యమైన అనుభూతిని చెందుతూ ఆ పరమోత్తమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి తండ్రి ప్రేమలో లవలీనమవుతూ నేనాత్మని అత్యంత మధురంగా, పవిత్రంగా అవుతున్నాను. నిజంగా నేను పాప కంపైన్డ్గా ఉన్నా, నేను భగవంతుని యొక్క దివ్య మధురత స్వరూపంలో కంబైన్డ్గా ఉన్నాను. అలా బాబా యొక్క అత్యంత మధురతని, ప్రేమని ఆత్మనైన నా నిండా, నా హృదయం నిండా, నా మనస్సు నిండా పూర్తిగా నింపుకున్నాను. ఇప్పుడు నా మనస్సు పవిత్రమైన దివ్య స్థానంగా ఉంది. ఎక్కడ అశుద్ధత, అస్వచ్ఛత, అపవిత్రత లేదు. ఇలా బాబా సమానంగా అవుతున్నాను. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సూక్ష్మవతనం నుంచి కిందికి వస్తుంది, ఈ స్థూల వతనంలోకి తిరిగి నా భృకుటి స్థానంలోకి ప్రవేశించాను. ఈ మధురత దివ్య జ్ఞాపకాలతో, ఈ మధురమైన అనుభవంతో కర్మయోగి జీవితాన్ని జీవిస్తూ పరమాత్మని పరేస్తాగా, పరమాత్మని దేవదూతగా, పరమాత్మని ఇన్స్ట్రుమెంట్గా భగవంతుణ్ణి ప్రత్యక్షం చేస్తా, భగవంతునికి సదా రైట్ హ్యాండ్గా ఉంటాను. ఇక నా మనస్సులో ఎలాంటి చేదు అనుభవాలకి, చేదు మాటలకి, చేదు సంస్కారాలకి అవకాశాన్ని, ఆస్కారాన్ని ఇవ్వను. నా మనస్సుని అత్యంత పదిలమైన దివ్య స్థానంగా చేసుకుంటాను. ఓం శాంతి.